ఫిజల్ శ్రీనివాస్ చెప్పిన మాటలన్నీ పచ్చబద్ధాలుగా తేలుతున్నాయి. తనకేదో ప్రమాదం జరిగితే ఫిజియోథెరపిస్ట్ రాకపోతే బాధితురాలే వచ్చి మసాజ్ చేశానని పట్టుబట్టి మరీ చేసిందని గజల్ శ్రీనివాస్ పిచ్చి మాటలు చెప్పాడు. అదే కొద్దిసేపటి క్రితం ఎన్టీవీ చేతికి చిక్కిన వీడియోలను బట్టి చూస్తే ఇలా అమ్మాయిలతో మసాజ్ చేయించుకోవడం గజల్ శ్రీనివాస్ కు అలవాటేనని తేలుతోంది. ఆ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు గజల్ శ్రీనివాస్ కు ఇదే పని అని పోలీసులకు చిక్కిన వీడియోలు చెబుతున్నాయి. కొన్ని వీడియోల్లో అర్ధనగ్నంగా, మరికొన్ని వీడియోల్లో నగ్నంగా గజల్ శ్రీనివాస్ చేసిన గలీజ్ పనులు కనబడుతున్నాయి. ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు తట్టుకుని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కంప్లైంట్ చేసిన తర్వాత కూడా గజల్ శ్రీనివాస్ అతని సహాయకురాలు పార్వతి చెబుతున్న మాటలు వింటుంటే వీళ్ళిద్దరూ ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతుంది. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులపై బాధితురాలు నోరు విప్పింది. గజల్ శ్రీనివాస్ నీచుడు, నికృష్టుడు అంటూ విరుచుకుపడింది. అమ్మాయిలందరినీ సెక్స్ దృష్టితోనే చూస్తాడంటూ వాపోయింది. తనను గదిలోకి పిలిపించిన ప్రతిసారి నగ్నంగా ఉండేవాడంటూ బోరున విలిపించింది. వర్కింగ్ ఉమెన్ కు ఇలాంటివి ఎదురైతే ధైర్యంగా పోరాడాలంటోంది బాధితురాలు. బాధితురాలతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. గజల్ శ్రీనివాస్ పైన ఫిర్యాదు చేసిన మహిళా ప్రస్థానంతో ఉన్నారు. అవ చెప్పండి, మీ పైన గజల్ శ్రీనివాస్ ఏ విధంగా వేధించారు? నేను సేవ్ టెంపుల్లో గజల్ శ్రీనివాస్ అంటే సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్లో ఆలైవ్ అని వెబ్ రేడియో రన్ చేస్తున్నానండి. ఆలైవ్ అని వెబ్ రేడియో ఇన్ఛార్జ్ ఇంకా జాకీ అండి. నేను ప్రసారాలన్నీ నేనే ప్రసారం చేస్తాను, నేనే అప్లోడ్ చేస్తాను. ఇది అండి నా వర్క్. 8 నెలలుగా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఒక 4 నెలలుగా తీవ్రమైన అతని ప్రవర్తనలో మార్పు ఉంది. ఒక 2 నెలలుగా తీవ్రంగా నేను అతని ప్రవర్తన వల్ల బాధపడుతున్నాను. ఈ విధంగా నాకు చాలా సెక్సువల్ హరాస్మెంట్ జరిగేది గజల్ శ్రీనివాస్ వల్ల. గజల్ శ్రీనివాస్ అనే అతను సమాజానికి ఒక వ్యక్తి, అతని పరంగా మా ఆఫీస్లో చూసిన వ్యక్తి ఇంకొకరు. ఆడవాళ్ళంటే కేవలం అతని ఆశ తీర్చడానికే, ఆడవాళ్ళంటే కేవలం వాడుకోవడానికే, ఎంప్లాయీస్ అంటే కేవలం మనం చెప్పినట్టు వినే ఒక పనిముట్లు అనుకునే ఒక నీచమైన స్వభావం కలిగిన వ్యక్తి గజల్ శ్రీనివాస్. అతని గురించి చెప్పాలంటే సమాజంలో ఎంతో మంచి పేరుంది. అతను ఇట్లా ప్రవర్తిస్తుండు నాతో, ఈ విధంగా నాకు ఆఫీస్లో జరుగుతుంది అంటే ఎవరు నమ్మరు. నా చుట్టూ ఉన్న వాళ్ళే నమ్మరు. అలాంటిది పోలీసులు ఎలా నమ్ముతారని నేను ఆలోచించి నన్ను నేను కాపాడుకోవాలని ఉద్దేశంతో నేను కెమెరా పెట్టాను. అన్ని ఆధారాలతో నేను పోలీస్ వారి దగ్గరికి వచ్చి ఆ ఆధారాలన్నీ సబ్మిట్ చేసి ఈరోజు నన్ను నేను కాపాడుకున్నాను. మీరు చేసింది ఒక మంచి పని, ఒక ధైర్యంగా చేస్తారు, ఒక మంచి, ఒక నీచాతి నీచంగా ప్రవర్తించిన ఒక సమాజంలో పెద్ద మనిషిగా చెప్పబడుతున్న మంచి పని చేశారు. అయితే ఇతను మెయిన్గా చూసినట్టే పార్వతి, ఆమె నాకు సంబంధం లేదు, కేవలం మసాజ్ చేయాలి, ఆమెకు మసాజ్ తెలుసు, మసాజ్ చేస్తా అని చెప్పి ఆమె వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అవును, పార్వతి మీడియాతో మాట్లాడడం కూడా నేను చూశాను ఇందాక. తను చెప్పింది పచ్చి అబద్ధం. ఆమె ఏమని చెప్పేదంటే నేను సార్తో సెక్స్లో పాల్గొంటా, నువ్వు అట్లనే ఉండు అని చెప్పేది. నాకు భర్త ఉన్నాడు, 2 పిల్లలున్నారు, అయినా వాళ్ళకు తెలుస్తుందా? తెలియట్లేదు కదా. నువ్వు కూడా చాటుగా బతకాలి, చాటుగా అన్ని ఎనికేసుకోవాలి. నా ఇంట్లో నాకు అన్ని వస్తువులు ఉన్నాయి, నువ్వు సార్ని మంచిగా చూసుకుంటే నీకు కూడా లైఫ్ సెటిల్ అవుతుంది. ఇట్లా అన్నీ చెప్తూ చాలా నీచంగా వ్యవహరించేది. నువ్వు ఒక ఆడదానివే కదా, నాకు ఇట్లా చెప్తున్నావు, నాకు ఇట్లా ఇష్టం లేదు, నేను ఇక్కడ వర్క్ చేయను సార్, నేను వెళ్ళిపోతాను, నేను ఎన్ని రోజులు చేసిన నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ నాకు ఇస్తే చాలు, నేను ఎక్కడైనా జాబ్ చేసుకుంటాను అన్నాను. అలాంటి సందర్భంలో మా సార్ ఏమన్నారంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను అసలు బ్రతకనివ్వను, నువ్వు ఎక్కడ జాబ్లో చేయనైనా కానీ నాకే తెలుస్తుంది ఆ విషయము, నువ్వు ఏ మూలకి వెళ్ళినా నేను నిన్ను పట్టుకుంటాను, నువ్వు నన్ను కాదంటున్నావు, నన్ను కాదని నా ఇగో హర్ట్ చేసి నువ్వు బయటికి వెళ్తే నీకు లైఫ్ లేకుండా చేస్తా అని నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిండు. చాలా మానసిక హింస. అసలు ఏ విధంగా అంటే నేను ఎంప్లాయీ అంటే నేను ఆలైవ్ అని వెబ్ రేడియో అనేది కేవలం కంప్యూటర్ వర్కే. నేను కంప్యూటర్లో వాయిస్ ఓవర్ చెప్పుకుంటాను, ఎడిట్ చేసుకుంటాను, వాటిని అప్లోడ్ చేసుకుంటాను. పిల్లల కార్యక్రమం సాయంత్రం బాలవాణి ప్రోగ్రాం వస్తుంది, ఆ ప్రోగ్రాంకి సంబంధించిన అన్నీ నేనే చూసుకుంటాను. ఇలా నేను నా వర్క్ నన్ను చేసుకొని ఇవ్వకుండా అతను చాంబర్కి పిలిపించుకోవడం, అసభ్యకరంగా చూడడం, ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలనుకోవడం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి బాగా వేధించేవాడు. ఇంకా ఇదంతా ఎక్కువైపోతుంది, నేను నన్ను నేను ఇది చేసుకోలేకపోతున్నా అని స్టాఫ్కి కూడా చెప్పిన. అక్కడ పవన్ కుమార్ అని పిఏ ఉంటాడు, అతను కూడా చెప్పిన,
నేను సార్ని ఏం అనలేను అని ఇవన్నీ ఆయన కూడా చూస్తాడు, కానీ నేను సార్ని ఎదిరించలేను అనేవాడు. ఇంకొక పక్క ఇంకొక స్టాఫ్ చెప్పిన, నేను ఏడ్చి మరీ వాళ్ళకు చెప్పినా, మీరన్నా సార్ని అడగండి సార్ ఎంప్లాయీని ఇట్లా ఇబ్బంది పెట్టద్దు ఆడపిల్ల అని. అతనికి కూడా ఒక కూతురు ఉంది కదా, అతనికి కొంచెం కూడా ఇట్లాంటి ఆలోచన లేదు. నన్ను టార్గెట్ చేయడమే అతను పనిగా పెట్టుకున్నాడు. మధ్యాహ్నం వస్తాడు, ఇంట్లో లంచ్ తిన్నాడు, లంచ్ తీసుకొని పార్వతిని తీసుకొని మా ఇక్కడికి సేవ్ టెంపుల్కి వస్తాడు. సేవ్ టెంపుల్కి వచ్చిన తర్వాత సేవ్ టెంపుల్లో ఉన్న బెడ్కి వెళ్తాడు. బెడ్కి వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ తన బట్టలు అవన్నీ తీసేపించుకొని పడుకున్నాక పార్వతి వచ్చి నన్ను తీసుకొని రా అని చెప్పేసి వెళ్తుంది. అక్కడ ఆమె వేసేదంతా చాలా నీచమైన గలీజ్ విషయం. నేను ఇవన్నీ ఇండైరెక్ట్గా చాలాసార్లు హెచ్చరించిన, మా మేడంకి కూడా చెప్పిన, అంటే గరిల్ శ్రీనివాస్ వాళ్ళ వైఫ్కి కూడా చెప్పిన, మేడం మీరు ఆఫీస్కి వస్తే లేరు, ఇక్కడ ఆఫీసు వాతావరణం అంతా బాగలేదు, పార్వతి నాతో చాలా పనులు చెప్పిస్తుంది, గెస్ట్లు వచ్చినప్పుడు టీవీ ఇవ్వట్లేదు కూర్చుంటుంది, నేనే గెస్ట్ని చూసుకోవాల్సి వచ్చింది, రకరకాలుగా చెప్పిన ఆమెకి. బాగా ఇబ్బంది ఉంది మేడం, నేను ఎదుర్కోలేకపోతున్న ఈ సిచ్యువేషన్ అంటే కూడా తను ఈ విధంగా అనుకుందో లేదో కానీ చూద్దాం వస్తాను లేదు ఈ మధ్యలో అనేసి చెప్పడం. నాకు ఏం చేయాలో తెలీదు, ఈ వాతావరణాన్ని ఎలా మార్చాలో తెలీదు, కానీ నన్ను నేను కాపాడుకోవాలి. పేరెంట్స్ ఏదైతే జాబ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు, ఎంతో కష్టపడి వస్తాము, ఈ విధంగా ఆఫీస్లో ఇట్లాంటి దుర్మార్గాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ రోజుల్లో అతనికి ఉన్న పలుకుబడి నాకు కష్టమైంది. ఇంకా దాంతో నేను ఒట్టిగా వచ్చి చెప్పలేక వీడియోలు ఆధారాలతో నేను వచ్చాను. ఏమని చేసేది, పార్వతి ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్ కూడా విన్నా నేను, నాకేం తెలీదు ఆమె ఎట్లా చెప్పిందో అని. కానీ ఆమె స్వయంగా అలాంటి వీడియోలన్నీ ఆమె సార్ని పడుకోబెట్టి ఆమె ఉండి నేను ఆమెను పిలుచుకొస్తా అని సైగలు చేసి ఈయన పిలుచుకురాపో ఆమె నన్ను చెప్పడం, ఆమె బయటికి రావడం, ఆమె బయటకు వచ్చి నన్ను తీసుకొని రావడం, సారేమో ఇక్కడ నాకు పెయిన్ ఉంది ఏదో చెప్పాడు, అంత రాంగ్ అండి, అది కాళ్ళు దుప్పటి తీసి కాళ్ళు వస్తామనడం, నేను కింద కూర్చొని అతని బెడ్లో పడుకుంటే కింద కూర్చొని ఒక ఎంప్లాయీతో కాళ్ళు పట్టించుకోవడం, ఇట్లాంటివన్నీ అసలు పార్వతి ఎంకరేజ్ చేయడం, అతను చాలా ఇదిగా ఎంజాయ్ చేయడం, ఇదంతా చాలా నీచంగా ఉండే. అసలు ఇలాంటిది బ్రతుకు బ్రతికేనా, అసలు ఆడపిల్లలు బయటకు వస్తే ఇంతేనా? నేను అనుకున్నాను ఇతన్ని ఎదిరించలేను నేనే చావాలి అని అనుకున్న సందర్భం కూడా ఉంది. కాదు, ధైర్యం చేయాలి, ఈరోజు నేను వెళ్ళిపోతా. గతంలో ఇతని నుంచి ఎందరు బాధపడరో నాకు తెలియదు, కానీ భవిష్యత్తులో బాధపడొద్దు అని నేను నిర్ణయం తీసుకున్నాను. ధైర్యంగా ఆడపిల్లలు మీ వర్క్ మీరు చేసుకోండి, ఎవడైనా అడ్డొస్తే ఏరిపారేయండి, ఇదే నేను చెప్తున్నాను. ఇలాంటి నీచమైన పార్వతి లాంటి ఆడదాన్ని క్షమించొద్దు. ఆమెకు సంబంధించిన వీడియో అంతా ఉంది, ఫొటోస్ అన్నీ ఉన్న వీడియోస్ ఉంది, నేను వీడియోస్ అన్నీ సబ్మిట్ చేశాను. ఇలాంటి వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఇంతే నేను చెప్పేది. పార్వతి నాకేం తెలియదు, కేవలం అమ్మాయి వచ్చిందని చెప్తున్నది, దాని గురించి ఏమంటారమ్మ? ఆమె చెప్తుంది కానీ నిరూపించగలదా? నేను నిరూపించగలను, నేను వీడియో ఇచ్చాను, ఆమె చేస్తున్న వీడియో నేను క్లియర్గా ఇచ్చాను, చాలా మంచిగా వీడియోస్ ఇచ్చాను, అన్నిట్లో కూడా క్లియర్గా ఉంది, తెలుస్తుంది ముందు ముందు మీకే. మీరు చూసినట్లయితే వాళ్ళ వైఫ్ కూడా మీరు చెప్పారన్నారు, ఎప్పుడైనా కలుగజేసుకొని ఎప్పుడన్నా శ్రీనివాస్తో మాట్లాడు మీతో మాట్లాడమని చేసి వైఫ్కి చెప్పాను, పార్వతి ప్రవర్తన బాగాలేదు, ఆమె మీలాగా అధికారం చెల్లిస్తుంది మేడం, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాతో పార్వతి ఎట్లా అంటే సార్తోటి రూమ్లో ఉండి నాతోటి బోలు దోమమని చెప్పడం, ఇట్లాంటి అన్ని చేస్తుంది, ఇలాంటి అన్ని ప్రవర్తన విచిత్రంగా ఉంది అని కూడా నేను కొంచెం అంటే పూర్తిగా నీ భర్త ఇట్లా చేస్తుండని చెప్తే ఆమె కూడా నమ్మదు. రేపు ఎలాగైతే మన వాళ్ళు మంచి వాళ్ళు అని ఇప్పుడు సమాజం మొత్తం గజల్ గాయకుడు అంటే మనకు ఒక అనుమత్యం అనుకొని ఇన్ని రోజులు మనం అందరం గుడ్డిగా నమ్మినామంటే తను కూడా నమ్ముతుంది. కాబట్టి నేను ఏ రోజు కూడా ఆధారం లేకుండా చెప్పొద్దు అనుకున్నా, ఆధారం వచ్చిన తర్వాత పోలీసుల్ని సంప్రదించిన అండి. మీరు లొంగకపోతే గజల్ శ్రీనివాస్ ఏ విధంగా బెదిరించాడు మిమ్మల్ని? నువ్వు ఇంకెక్కడ పని చేసుకోలేవు, నీకెక్కడ ఫ్యూచర్ లేకుండా చేస్తా, నువ్వు నన్ను నా దగ్గర నుంచి వెళ్ళిపోతే ఒకవేళ నేను సర్టిఫికెట్ ఇవ్వను, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే నీ మీద ఏదో ఒక అపవాదం పెడతా, నీ మీద ఏదో దొంగతనం పెడతా, లేకపోతే ఏదో పెడతా, నువ్వు ఇక్కడ నుంచి అస్కాండ్ అయిపోతే అంటే ఇక్కడ నుంచి నువ్వు ఆఫీస్కి రేపు రాను అని వెళ్ళిపోతే నిన్ను మాత్రం ఊరుకోను. ఈ విధంగా నా మనస్ఫూర్తిగా నా నుంచి నువ్వు లెటర్ తీసుకొని వెళ్ళాలి, లేదంటే
ఈ విధంగా అని నాకు చాలా చుక్కలు చూపించిండండి. ఇంకా దాంతో నేను ఏం చేయలేక ఈ విధంగా నన్ను నేను కాపాడుకున్నా. వర్కింగ్ ఉమెన్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు? వర్కింగ్ ఉమెన్స్ ఎప్పుడు ధైర్యంగా ఉండండి. ఇట్లాంటి ఎంతమంది నీచులు వచ్చినా ఏరు పారేయండి. ముందుగా మీకు నచ్చని అసభ్యకర ప్రవర్తన ఎవరైనా చేశారంటే వాళ్ళని ఎదుర్కోండి, పేరెంట్స్కి చెప్పండి, పేరెంట్స్ సపోర్ట్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఎవరైనా ఫ్రెండ్స్ పక్క కొలిగి కూడా నాకెందుకు అనుకుంటే మీరు నిర్భయంగా బయట పెట్టండి. రేపు ఆడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడు ఇంకొకరిని ఆ విధంగా చేయకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. శ్రీనివాస్కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటా? నేనైతే నిజంగా చెప్పుతో కొట్టాలి, చెప్పుతో కొట్టాలనుకున్నా కానీ నాకు అవకాశం దొరకలేదు. ఇది తొందర ప్రాసెస్ అన్ని సరిగ్గా జరిగాయి. దానికి నేను చాలా సంతోషించిన. చెప్పుతో కొట్టడం కన్నా ఎక్కువనే అనుకుంటున్నా. ఆడపిల్ల అంటే ఆదిశక్తి అంటారు. ఆడపిల్ల అంటే దేవతలు, ఆడపిల్లని ఎక్కడైతే మంచిగా చూసుకుంటారో దేవతలు ఉంటారు అంటారు. అలాంటి సేవ్ టెంపుల్లోనే ఒక గుడి లాంటి ప్లేస్లోనే నాకు ఇంత అన్యాయం జరగబోయింది. ఈరోజు నేను వచ్చి చెప్పుకుంటున్నా అట్లాంటి నీచుణ్ణి తరిమేయండి. మైకు పట్టుకోవద్దు. నువ్వు చెప్పే పిచ్చి మాటలు ఎవ్వరు వినడానికి సిద్ధంగా లేవనండి. వాడు మైకు పట్టుకోవద్దు. అసలు అతను గజల్స్ అని అతని ఇదని అంత బంద్ కావాలి. మీరందరూ నాకు సహకరించాలి. ఆడపిల్లల్ని వేధించే ఇట్లాంటి నీచుణ్ణి వదిలిపెట్టద్దు. అసలు వాడు ఏదైతే పలుకుబడి చూసుకొని విర్రవీగి సమాజంలో ఆడదంటే కేవలం సెక్స్కి వాడుకునేది వస్తువు అనుకొని భావించిండో వానికి మీరు అందరూ బుద్ధి చెప్పండి. వాడు రేపు వచ్చినా కానీ వాడిని బతకనివ్వకుండా అసలు వాడిని విఐపి వేయకుండా ఉంచండి. వాడు ఒక మనిషి, ఫస్ట్ మనిషి అని మృగం కాదని గుర్తించేలాగా వాడికి బుద్ధి చెప్పండి. మీరంతా నేను అదే కోరుకుంటున్నా. ఆడపిల్లలు మీరు అసలు భయపడవద్దు. ఇట్లాంటి పార్వతి చేతుల్లో మోసపోవద్దు. పార్వతి భర్త ఉన్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయినా కానీ అతనితో పడుకుంటానే. నాకైతే ఏంటి, నువ్వు అదే చెయ్యంటే నేను అలా చెయ్యను. నీతిమాలిన పల్లి చేసి నా తల్లికి తలవంపులు తెచ్చుకొని నా పేరెంట్స్కి నేను తలవంపులు తెచ్చుకోను అని నేను ధైర్యం చేసినా మీరు ధైర్యం చేయండి. ఎవరికి భయపడకండి. ఇదే నేను అందరికీ చెప్పేది. మిగతా అమ్మాయిలతో ఎవరితో ఇలాంటి లింక్స్ ఏమన్నా గజల్ శ్రీనివాస్కి మీకు తెలిసి? దాదాపు సేవ్ టెంపుల్ అంటే రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారండి. సినిమా వాళ్ళని వాళ్ళు వీళ్ళని కూడా వస్తుంటారు. ఏదన్నా అవసరమైన టైంలో మా అందరిని అప్పటికప్పుడు పంపించేస్తాడు. ఎవరైనా లేడీస్ వస్తే వాళ్ళతో ఉండాలనే టైంలో అంత నీచమైందండి. మా ఆఫీస్ స్టాఫ్ ఎప్పుడూ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు మనం అతన్ని ఎదిరించలేము ఇదే చెప్తారు. అతన్ని ఎదిరించలేమంటారు. పోనీ ఏదన్నా చేద్దామంటే ముందుకు రారు. కానీ నాకు అవసరం. వాళ్ళు మగవాళ్ళు చేసినా చేయకపోయినా వెళ్తుంది. నేను ఆడపిల్లని నన్ను నేను కాపాడుకోవాలి. రేపు ఉద్యోగం చేస్తున్నా అంటే నా తల్లిదండ్రులు ఎంత బాగా నమ్మిండ్రు. నేను అది కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇతని నిజస్వరూపం బయట పెట్టాలి సమాజంలో. ఇంకా ఇలాంటి నీచుల్ని తొందరగా ఏర్పారేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. గజల్ శ్రీనివాస్ ఫిర్యాదు చేసిన మహిళ మనోగతం ఇప్పుడు చూడడం జరిగింది. అయితే తాను స్వయంగా రంగంలో దిగి తాను చెప్పుతో కొట్టాలనే కోరిక నాకుంది. అయితే పోలీసులు మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. అంతేగా సరైనగా అతన్ని పైన చర్య తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా గజల్ శ్రీనివాస్ లాంటి నీచులు ఎవరు కూడా సమాజంలో ఉండద్దు. ఎవరైనా వర్కింగ్ ఉమెన్లకు ఇలాంటి పరిస్థితి ఎదురైన పక్షంలో ధైర్యంగా ఎదుర్కొని పోలీసులకు ఫిర్యాదు చేయండి, లేదా తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయండి. అయితే గజల్ శ్రీనివాస్ చేసిన పూర్తి అకృత్యాలకు సంబంధించి తన దగ్గర ఆడియోలు వీడియోలతో సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించి గజల్ శ్రీనివాస్కు కఠిన శిక్ష పడుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. గజల్ శ్రీనివాస్కి ఇంకా చాలామంది అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా వీడియోస్ కూడా తన దగ్గర ఉన్నాయి. పార్వతి లాంటి వ్యక్తి, పార్వతి లాంటి మహిళలు ఇలాంటి ప్రోత్సహిస్తున్నారు. పార్వతి సంబంధించిన వీడియోస్ కావచ్చు, తాను వేధించిన వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పి అటు అమ్మాయి చెప్తుంది. ఏదైనప్పుడు కూడా గజల్ శ్రీనివాస్ అకృత్యాలకు సంబంధించి ధైర్యంగా ముందుకొచ్చిన ఈ మహిళని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మహిళ చేసిన పని సంబంధించి పోలీసులు తీసుకున్న చర్యలు కూడా పూర్తిగా అభినందనీయమని అంటున్నారు. కనపడుతున్న యాదవ్తో రమేష్ వెట్ల ఏంటి రైట్? అది గజల్ శ్రీనివాస్ బాధితురాలి వర్షన్. అయితే గజల్ శ్రీనివాస్ సన్నిహితుల వర్షం మరోలా ఉంది. ఇదంతా ప్రీ ప్లాంట్ స్కెచ్ అని వాళ్ళు అంటూ ఉన్నారు. ప్రీ ప్లాంట్ గా చేసి గజల్ని ఇరికించారని సన్నిహితులు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు?